హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నా పేరు లిఖిత్, మీరు చూస్తున్న ట్రావెలర్ లిఖిత్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే నేను నాసిక్లో ఉన్నాను. నాసిక్ నేను నిన్న రావడం జరిగిందనమాట. నిన్న నా ఛానల్లో మీరు త్రయంబకేశ్వరం వ్లాగ్ అయితే చూశారు కదా. ఈరోజు నేను పంచవటికి అయితే వెళ్ళబోతున్నాను. పంచవటి అంటే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కులు కోసిన ప్రదేశం అనమాట. సో ఈరోజు నేను అక్కడికైతే వెళ్ళబోతున్నా. పంచవటికి అయితే వెళ్ళిపోదాం, పదండి వెళ్ళిపోదాం. సో ఇదే నేను స్టే చేసిన హోటల్, కుబేరా హోటల్. ఇది డార్మెటరీ అనమాట. డార్మెటరీ కమ్ హోటల్ రూమ్స్ ఉన్నాయి. ఇందులో 300 ఛార్జ్ చేస్తారు మీకు ఒక బెడ్ ఇచ్చి. సో ఇప్పుడు మనం ఈ దారి గుండా వెళ్ళాలన్నమాట. ఎక్కడికి? పంచవటి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి. ఇదంతా షాలిమార్ ఏరియా. ప్రెజెంట్ నేనున్నదంతా షాలిమార్ ఏరియా. నేనున్న ఏరియా దగ్గర నుండి పంచవటికి 1.8 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి ఏదన్నా ఆటో ఎక్కి పంచవటికి అయితే వెళ్ళిపోతాను. ఆటో కోసం వెయిటింగ్ నేను ఇక్కడ. ఆటో అయితే ఎక్కేశాను పంచవటికి. మొత్తం 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశాను నా దగ్గర. నిన్నంతా నాసిక్లో వర్షం పడిందండి. ఈరోజు మాత్రం అసలు ఫుల్ ఎండ ఇరగ తీసేస్తుంది అనమాట. సూర్యుడు బగ 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 అంటున్నాడు. ప్రెజెంట్ అయితే మనం రామకుండ దగ్గర దిగిపోయామండి. సో మన ఆటో అతను అయితేనే అనమాట ఇక్కడ దింపేసి వెళ్ళిపోతున్నాడు మనకి. సో ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. ముందుగా మనం దర్శించుకోవాల్సింది ఫస్ట్ రామకుండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి మనం రామకుండ ఎలా ఉందో చూసేద్దాం కిందకి వెళ్ళి. అండ్ పక్కనే కపాలేశ్వర ఆలయం కూడా ఉంటుంది మనకి, అక్కడికి కూడా వెళ్ళిపోదాం. రామకుండ దగ్గర లగేజ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఉందండి. సో మీకు చూపిస్తాను. బలరాం మందిర్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట లగేజ్ పెట్టుకునేది. ఇక్కడే మన లగేజ్ అనేది భద్రపరచుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. అమ్మో ఎంత బరువుందా. ఇక్కడ ఏంటంటే రామకుండ దగ్గర చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేస్తున్నారండి. మొత్తం రామకుండ అన్నమాట ఇదంతా. చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం, అస్థికలు కలపడం, ఇక్కడే కలిపి ఇక్కడే స్నానం చేస్తున్నారు. సో మీకు ఇంకా మంచి లొకేషన్ దగ్గర తీసుకుని వెళ్తాను. పదండి వెళ్ళిపోదాం. రామకుండ ఆపోజిట్లో చాలా టెంపుల్స్ అయితే కనబడతాయి మనకి చూడడానికి. చాలా వరకు అన్ని టెంపుల్సే అనమాట ఇక్కడ. సో చూడండి మొత్తం టెంపుల్సే. గోదావరి గట్టు దగ్గర ప్రతి ఒక్కరు ఇక్కడ పిండ ప్రదానం అది చేస్తారనమాట. ఈ రామకుండ దగ్గర చాలా మంది వరకు ఇక్కడే చేస్తారండి పిండ ప్రదానం. సో ముందు ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ మీకు కనపడుతుంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఏదో పాత మందిరంలా ఉంది. మీకు రామకుండ ఆపోజిట్లోనే కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో దర్శించుకున్న వాళ్ళు దర్శించుకోండి వెళ్ళి. సో నేనైతే వెళ్ళట్లేదు, నాకు అంత టైం లేదు, టైం సరిపోదు. సో నేను మీకు చూపించాలని చూపిస్తున్నా. బయట నుండి దండం పెట్టేసుకుంటా నేను. ఇంకా ఇదే అన్నమాట కాలభైరవ స్వామి ఆలయం. వెళ్ళాలనుకుంటే వెళ్ళి దర్శించుకొని వచ్చేయండి. రామకుండ మనం దర్శించుకున్నాం కదా, ఇప్పుడు మనం మొదటి టెంపుల్ కపాలేశ్వర ఆలయంకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి దగ్గరే అనమాట కపాలేశ్వర ఆలయం. సో అక్కడికైతే వెళ్ళిపోతాను ఇప్పుడు. సో ఇదే కపాలేశ్వర ఆలయం, పైకి వెళ్ళిపోదాం రండి. సో పైకి అయితే వెళ్ళిపోదాం. సో పైకి అయితే ఎక్కాలి. ఎన్నో మెట్లు లేవు, తక్కువ ఉన్నాయి, ఒక 100 ఉండొచ్చు ఏమో అంతే. వచ్చేసాం గుడి దగ్గరికి, కపాలేశ్వర ఆలయం. ఈశ్వరం ఆలయం ముందే సత్యనారాయణ స్వామి కూడా ఉంటారు, దర్శించుకోండి. సత్యనారాయణ స్వామి చాలా బాగున్నారు పాలరాతితో.
సో మనమండి రామ్కుండ్ నుండి మనం మొత్తం టెంపుల్స్ తిరగడానికి ఇలాగ ఆటో అయితే మాట్లాడుకోవాలి. మొత్తం 300 చార్జ్ చేసి మీకు టపోవను పంచవటి మొత్తం తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తారనమాట. మళ్ళీ రామ్కుండ్కి మొత్తం 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం టపోవన్లో ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లక్ష్మణ్జీ మందిర్. ఈ చెట్లు కిందనే లక్ష్మణుడు తపస్సు చేశాడంట, అందుకే ఇక్కడ తపోవన్ అని పేరు వచ్చిందని చెప్తున్నారు. రండి లక్ష్మణ్జీ మందిర్లోకి వెళ్ళిపోదాం. వినాయకుడు ఇక్కడేనండి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కత్తిరించింది ఇక్కడే అన్నమాట. ఇక్కడ కట్ చేసి గోదావరి ఒడ్డులో పడేశాడని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో అండ్ లక్ష్మణుడు ఇక్కడే తపస్సు చేశాడు, అందుకే దీనికి టపోవన్ అని పేరు అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఉన్నది లక్ష్మణుడి టెంపుల్ అన్నమాట. ఇందులోనే లక్ష్మణ స్వామి తపస్సు అయితే చేశారనమాట, ఘోర తపస్సు, అందుకే దీనికి టపోవన్ అనేది పేరు వచ్చింది. సో లక్ష్మణ స్వామి దర్శించుకోండి. అండ్ మెయిన్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదేనండి మెయిన్ టెంపుల్. అప్పట్లో రామాయణాన్ని చిత్రరూపంలో అమర్చారండి గోడకి, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. సో ఇంకా పదండి మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు పడేసిన ప్రదేశానికి అయితే వెళ్దాం. ఇప్పుడు అక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వర కుండలు అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కులు పడేసిన ప్రదేశానికి అయితే వచ్చామండి. ఇదే ఒరిజినల్ ప్రదేశము, అంటే ఇందాక చూపించింది అది గుడి అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చింది ఒరిజినల్ ప్లేస్కి, మీకు ఆ ప్లేస్ చూపిస్తాను. అండ్ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కుండు ఉంటుంది, అలాగే సీతాదేవి అగ్ని పరీక్ష చేసింది కూడా ఇక్కడే అన్నమాట. అగ్నికుండు కూడా ఇక్కడే ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను నేను. వినండి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మూడు కుండ అంటున్నారు. సో అదేనండి, అది అగ్నికుండు, సీతాదేవిని అగ్ని పరీక్ష పెట్టింది ఇక్కడేనంట. అండ్ ఇవి మూడు కుండలు, బ్రహ్మ మహేశ్వర విష్ణు మూడు కుండలు అన్నమాట ఇవి. సో అక్కడ సీతారాములు ఉన్నారు. సో చూడండి ఈ మూడు కనెక్టివిటీ ఒకే కనెక్టివిటీ అన్నమాట. ఈ ప్రదేశం అయితే చాలా బాగుందండి, కాకపోతే వర్షాకాలంలో మాత్రం ఇది మొత్తం కనపడదంట. ఈ టపోవన్ అంతా వరదల్లో కొట్టుకుపోయిద్దంట. సో ఇప్పుడైతే చాలా బాగుంది ఏరియా. సో ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కట్ చేసింది ఇక్కడే అన్నమాట, ఇదే ఒరిజినల్ ప్లేసు. సో మీకు మొత్తం అంతా చూపిస్తాను నేను, పదండి వెళ్ళిపోదాం, చూపించేస్తాను పదండి. అందమైన జలపాతం చాలా బాగుంది. సో ఇదిగోండి ఇదే ఒరిజినల్ ప్లేస్ అన్నమాట, శూర్పణఖ ముక్కు కట్ చేసిన ఒరిజినల్ ప్లేస్ ఇది. సో ఇదిగోండి మీకు విగ్రహ రూపంలో
విగ్రహ రూపంలో కూడా పెట్టారు, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేస్తున్నట్టు. సో ఇక ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీరామ స్వామి ఇక్కడే వనవాసం చేశారనమాట. ఇక్కడ కనపడుతున్న చెట్టు కింద ఇక్కడే శ్రీరాములు వారు వనవాసం చేశారంట. సో ఇది మీకు ఎగ్జాక్ట్గా, సో అదంతా లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కట్ చేసిన ప్లేస్, దాని ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. సో ఈ మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో, బాబోయ్ చాలా పెద్దగా ఉంది మర్రి చెట్టు. సో ఇప్పుడు ఈ ఆలయం లోపలికే తెలిపోదాం, పదండి. జై శ్రీరామ్. సో ఇక్కడే అన్నమాట ఆంజనేయ స్వామి శ్రీ. సో మనమైతే శ్రీరాములు వారు ఇక్కడే వనవాసం చేశారు, ఆ ఆలయాన్ని కూడా దర్శించేసుకున్నాం. ఇప్పుడు మనం భయా ఆమె కహా జారే అది అమ్మ అభి కహా జారే అభి జారే లక్ష్మణ. ఇప్పుడు సీతాదేవిని అపహరించిన ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఒక ఆటో తీసుకున్నానండి రామ్కుండ్ నుండి మొత్తం ప్లేసెస్ కవర్ చేయడానికి, 300 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో మీరు కూడా తీసుకోండి, అన్ని ప్లేసెస్ మీ దగ్గరుండి చూపిస్తారనమాట ఆటో వాళ్ళు, 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ 500 చెప్పాను, నేను 200 బేరం ఆడి 300కి అయితే ఫైనల్ అయితే చేశాను. సో మీరు కూడా అదే పని చేయండి. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి. ఈ శ్రీ కాట్యమారుతి మందిర్ అండి, ఇది హనుమాన్జీ మందిర్. ఇక్కడ స్వయంభూగా వెలిసారంట హనుమాన్జీ, మొత్తం 11.5 feet ఉంటారంట. సో ఈ లోపలికి వెళ్ళి అయితే మనం దర్శనం చేసుకుందాం. సో ఇప్పుడు మనం హనుమాన్ మందిర్కి అయితే వచ్చామండి. ఇక్కడ హనుమాన్ వారు స్వయంభూగా వెలిసారంట. ఈ ఆలయాన్ని కూడా మనం దర్శించుకుందాం. సో ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారంట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారంట. సో మనకైతే చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే అన్నమాట రావణుడు సీతాదేవిని అపహరించిన ప్రదేశము. కాట్యమారుతి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఈ టెంపుల్ రెనోవేషన్ అయితే జరుగుతుందండి, అందుకే కొద్దిగా చెట్టు కింద అయితే పెట్టారనమాట. సో చూడండి, రావణుడు సీతాతల్లి. ఇప్పుడు మనం పంచవటి అనే ఏరియాలో ఉన్నామండి. ఈ ఏరియాకి పంచవటి అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ మర్రి చెట్లు వల్లే, మొత్తం 5 మర్రి చెట్లు ఉంటాయి అన్నమాట. ఒకటి, అలాగే 2, 3, 4 అండ్ అక్కడ కనపడుతుంది కదా 5. ఈ 5 చెట్ల వల్లే ఈ ఏరియాకి పంచవటి అనే పేరు వచ్చిందనమాట. రాములు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని ఇక్కడే దాచిపెట్టారనమాట. ఇదే సీతా గుహ, లోపలికి వెళ్దాం పదండి. ఇంకొక స్టోరీ కూడా ఉందండి సీతా ఈ పంచవటి గురించి. రాములు వారు సీతాదేవిని దాచిపెట్టి, అంటే ఈ ఏరియా మొత్తం జంగిల్ కదా, తెలుసుకోవడానికి ఇక్కడ 5 చెట్లు పెట్టారంట. మొత్తం 5 చెట్లు, ఇందాక మీకు చెట్లు చూపించాను కదా. ఇదే సీతా గుహ, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఫోన్ అలౌ చేయరు. సో ఇక్కడైతే వీడియో ఆపేస్తాను నేను. సో నా దర్శనం అయితే అయిపోయిందండి, సీతా గుఫలోకి వెళ్ళేసి వచ్చేసాను. వీడియో తీయద్దన్నారు కానీ సీక్రెట్గా వీడియో కూడా తీస్తాను. అండ్ దీనికి ఆపోజిట్టే మనకి సీతాదేవిది ఎగ్జిబిషన్ అయితే ఉంటుందన్నమాట. 1 రూపాయి ఇస్తే లోపలికి ఎంట్రీ చేస్తారు. చిత్రరూపంలో చాలా అద్భుతంగా పెట్టారనమాట. తమ్ముడు లెమన్ సోడా అయితే కలుపుతున్నాడు, మహారాష్ట్ర ఫేమస్ అంట.
మన ఈ టూర్లో భాగంగా మనం కాలారాం టెంపుల్కి అయితే వచ్చేసామండి. మొత్తం నల్లరాతితో కట్టిన ఈ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కాలరాతితో కట్టారు ఈ టెంపుల్ని. ఇప్పుడు ఒకసారి టెంపుల్ మొత్తం తిరుగుదాం పదండి. సో వినాయక స్వామి, గణపతి మందిర్ చూపిస్తాను. మనం కాలారాం టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనకి ముందుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు అన్నమాట. సో ఆంజనేయ స్వామి ఆపోజిట్గానే మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళిపోదాం పదండి మెయిన్ టెంపుల్కి. సో అదిగోండి కాలారాం స్వామి. సో ఈయన నల్లరాతితో చెక్కబడ్డారు కాబట్టి అందుకే కాలారాం అని పిలుస్తారనమాట. సో ఎంతో అద్భుతంగా ఉన్నారు స్వామివారు మాత్రం, దర్శించుకోండి. చూశారు కదండి కాలారాం స్వామిని. సో కాలారాం అంటే నల్లరాముడు అండి. ఈ స్వామిని నల్లరాతితో చెక్కడం వల్ల ఇక్కడ వాళ్ళు కాలారాం అని పిలుస్తారనమాట ఈ ఆలయం. ఈ ఆలయం ఎంతో బాగుంది. సో ఇక్కడితో మన నాసిక్ యాత్ర అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే నేను ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.